వెల్కమ్ టు భోజన్ నైన్ న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పం పిఈఎస్ కోవిడ్ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందిన ఇందిరమ్మ 45 సంవత్సరాలు. ధరించిన బంగారు ఆభరణాలు సుమారు 50 గ్రాములు మాయం. పిఈఎస్లో గతంలోనూ ఇలా పలుమార్లు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుందని ఆరోపిస్తున్న బాధిత బంధువులు. పిఈఎస్ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితులకు న్యాయం చేస్తామని గుడిపల్లి ఎస్ఐ ఉమామహేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. లాస్ట్కి 8:30కి పోయేదన అక్కడ ఐసీలో పోయి మేము విచారిస్తే వాళ్ళు ఏం చెప్పినారంటే మీ అక్క ఈ మధ్య చనిపోయింది, ప్యాకింగ్ చేస్తాము, చూసేదాన్ని దూరంగా ఉంది, నువ్వు ఏం చేస్తావంటే మీ అక్కది నగలంతా ఇచ్చి ప్యాక్ పెట్టినాము, రండి తీసుకోండి అని చెప్పేసి ఒక ఫోటో పట్టుకున్నారు, ఇచ్చినారు. నేను తీసుకున్నాను, కవర్ తీసి బయట వచ్చింది. ఓపెన్ చేసి చూసినట్టే చిన్న చిన్న నగలు, ఏమి కాళ్ళు గొలుసులు, ముక్క పిల్ల అలాంటివి ఉన్నాయి. మైన్ చైన్ 5 సవరణలు చైన్ ఆమె లేదు. ఇక్కడ అన్ని ఫుటేజ్లను సీసీ ఫుటేజ్లను పేషెంట్ మంగళ చేయండి. ఫస్ట్ ఎంట్రీ నుండి లాస్ట్ ట్రీట్మెంట్ అయ్యే వరకు అన్ని ఫుటేజ్లను ఆమె చేయను ఉంది. దాన్ని ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగినాము, అడిగిన దానికి వాళ్ళు ఎన్కవరీ అది ఇది ఏదో చేసిందని ఎవరెవరి పైన కుంటె సాకులు చెప్పేసిందని చెప్పినారు. కొనేకి మాకు న్యాయం జరగలేదు. ఇంకా బాడీ ఐసీలోనే ఉంది. ఎప్పుడు నైట్ 2:30కి ఏమో చనిపోయిందన్నారు, ఎప్పుడు వచ్చి 3:30 అవుతుంది, ఇంతవరకు బాడీ మాకు తీసుకొని పంపమంటున్నారు. మాకు అన్యాయం జరిగే వరకు, మాకు న్యాయం జరిగే వరకు మాకు బాడీ వద్దు అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము. మాకు ఎటువంటి న్యాయం జరుగుతూ ఉండలేదు.